జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఎల్బీ నగర్ పిఎస్లో ఆదిపై జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు కంప్లైంట్ చేశారు. ఓ ఛానల్లో ప్రసారమయ్యే ప్రోగ్రాంలో ఆది తెలంగాణ యాసను బతుకమ్మ పండుగను కించపరిచేలా మాట్లాడారని జాగృతి సభ్యులు కంప్లైంట్ చేశారు. తెలంగాణ మీద విషయం కక్కుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జాగృతి టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ డిమాండ్ చేశారు. మల్లెలమల ప్రొడక్షన్లో ఐపరాది మన తెలంగాణ యాసని వాసని కించపరుస్తుంటూ మనం తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగని మనం దేవుళ్ళగా మనం పూజిస్తాం పూలని. అలాంటి పండుగని గౌరవంగా ఉయ్యాలో ఊరంతా ఉయ్యాలని చెప్పి కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా తెలంగాణ వచ్చినా సరే అతను ఆ ఒంగోలు వాసే అయినా సరే మాకు ఎంతో మంచి అభిమానం ఉంది. ఆయన పేరు చాలా స్టిక్లీ చేసుకోవడం మంచి ఆపి కాకపోతే ఇలాంటి వాట్స్ వల్ల రేపు పొద్దుగాల పిల్లలకి ఏం నేర్పిస్తారు? స్కూల్ పిల్లలకి మొత్తం ఫోన్లో చూస్తారు. ఫోన్లో ఇలాంటి పాటలు మళ్ళీ వేరే ఇంకొకరికి పాకిందనుకో యాస భాష చేంజ్ అయినట్టే కదా. మా తెలంగాణ యాసని భాషని కించపరిచిన మాట్లాడినందుకు వాళ్ళ సార్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎల్బినార్ ఏసీపీ సీనియర్ సార్కి కంప్లైంట్ ఇచ్చి అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. ఇది ఇతరులే కొనసాగింది అనుకో వేరే వాళ్ళకి ఎవరాజన్ ఒక్కడే కాదు, ఏ సినిమా యాక్టర్ అయినా సరే తెలంగాణ పైన కించపరిచిన మాట్లాడితే వాళ్ళ పైన దాడులే కాకుండా వాళ్ళని ఏదైనా సరే మేము సిద్ధమని మాట్లాడుతున్నాం. జై తెలంగాణ, జై జాగృతి.